నమస్తే నేను అంకిత పిఠాపురం నియోజకవర్గంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెంచారా జగన్కి చుక్కలు చూపించడానికి రెడీ అవ్వబోతున్నారా అయితే పిఠాపురంలో పవన్ వేసిన పంచ్కి బెంగళూరులోని జగన్ ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు సో ఈ విషయంపై నాతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ సార్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే బాంకితలు కూడా నమస్కారం సార్ ఇప్పుడు చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పైన ఫోకస్ పెంచారని తెలుస్తుంది అయితే జగన్కి చుక్కలు చూపించడానికి రెడీ అవ్వబోతున్నారు అని తెలుస్తుంది అయితే పిఠాపురంలో పవన్ వేసిన పంచికి బెంగళూరులో ఉన్న జగన్ పడ్డారు అని తెలుస్తుంది సో అసలు ఏంటి ఆయన వేసింది పవన్ కళ్యాణ్ గారు జగన్ ఎందుకు పడ్డారు ఒకటమ్మా ఇప్పుడు ఇంతకుముందు మనం వేరే ఒక సందర్భంలో చర్చించుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఓడించాలని జగన్ గారు ఒక పథక రచన చేశాడు చంద్రబాబు నాయుడు గారిని తర్వాత లోకేష్ బాబుని తర్వాత పవన్ కళ్యాణ్ గారిని బాలకృష్ణ గారిని నాయుడు ఇలాంటి ముఖ్యుల మీద బాగా ఫోకస్ చేసిన చంద్రబాబు నాయుడు గారు తర్వాత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి పరిస్థితుల్లోనూ పిఠాపురంలో గెలవనకూడదని చివరి నిమిషంలో కాపు ముద్యమ నేత అని పేరు పడ్డ ముద్రగడ గారిని కూడా పార్టీలోకి చేర్చుకున్నాడు ఆయన కనుక వస్తే ఆ సామాజిక వర్గ ఓట్లన్నీ కూడా జగన్ గారి అది పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పడతాయని అది ఎంతవరకు వెళ్ళిందంటే అసలు వస్తూ వస్తూనే పవన్ కళ్యాణ్ గారి మీద ముద్రగడ పద్మనాభం గారు ఒక సవాల్ ఇసిరాడు నేను గనక నిన్ను ఇక్కడి నుంచి ఓడించి పంపించకపోతే హైదరాబాదు నేను పేరు మార్చుకుంటాను అన్నాడు అటువంటి సవాల్ ఇస్తత్వం అనేది ముద్రగడ పద్మనాభం గారికి కూడా అసమంజసమైన విషయం నిజంగానే ఎందుకు అన్నాడా అనుకున్నారు అందరూ కానీ ఆయన ఓడిపోయాడు పవన్ కళ్యాణ్ గారు గెలిచాడు ముద్రగడ పద్మనాభం గారు ఛాలెంజ్లో ఓడిపోయాడు అన్నట్టుగానే ఆయన ముద్రగడ పద్మనాభ రెడ్డిగానే మార్చుకున్నాడు ముందు కూడా చెప్పాడు అయితే ఇదేంటంటే ఎంత ఫోకస్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈయన్ని ఓడించాలని ప్రయత్నించాడు అంత స్ప్రింగ్ లాగా పైకి ఎదిగి ఆయన గెలవగలిగాడు అసలు పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెండం దొరబాబు అని ఆయన ఎమ్మెల్యే రెగ్యులర్ అంత ముందు ఎమ్మెల్యే టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోరు అయితే ఆయన కన్నా కూడా బెటర్ ఆయన గెలవలేడేమో అని వంగ గీత గారని ఆమె ఎంపీ కాకినాడ ఎంపీ ఆమెను తీసుకొచ్చి మరీ పెట్టాడు ఆమె బాగా లేడీ బాగా ఇక్కడ సామాజిక వర్గం ఓట్లను ఆకర్షించగలుగుతుందని కానీ ఆయన ఎన్ని యత్నాలు చేసినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ముద్రనాడ పద్మనాభం గారు దిగినా ఇంకా పెద్దవాళ్ళు దిగినా ఎవరు దిగినా కూడా ఆయన్ని ఆపలేపోయారు ఈసారి ఒక అభిమన్యుడిలాగా దూసుకెళ్ళిపోయాడు దూసుకెళ్ళిపోయి మంచి విజయాన్ని సాధించాడు దాదాపు యాభై వేల ఓట్ల ఆధిక్యతతో కూడా ఆయన అక్కడి నుంచి నలభై వేలు పైన ఆధిక్యతో గెలిచాడు చాలా పెద్ద మెజార్టీతో గెలిచాడు అయితే అది వంగ గీత గారు కూడా షాక్ అయిపోయింది వంగా గీత గారు ఎట్టి పరిస్థితిలోనూ ఈయన నాన్ లోకల్ అనే ఒక ఫీలింగ్ తీసుకొచ్చి ఓడించడానికి ఎన్ని రకాల ఎత్తులు ఉన్నాయో అన్నీ చేశారు డబ్బులు రకరకాల తర్వాత ఈవీఎం మిషన్లు కూడా తెప్పించారన్నారు అప్పట్లో అది కూడా పెద్ద ఇష్యూ అయింది అయితే ఈయన గెలిచిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన బాగా పట్టు బిగిస్తున్నాడు అంటే లోకల్గా తన బలాన్ని పెంచుకోవటానికి దీంతో వంగా గీత గారికి పెండెం దొరబాబు గారికి ఒకటి అర్థమైంది ఇక ఈ ఆయన ఇక్కడ స్థిరపడటానికే వచ్చాడు ఆయన ఇల్లు కూడా కొనేసుకుని గృహప్రవేశం కూడా చేసిన విషయం మనకు తెలుసు ఇక్కడ ఉండిపోతాడు ఆయన కాబట్టి ఇక మనకి ఇక్కడ రాజకీయ భవిష్యత్తు లేదు మనం కూడా ఈ పార్టీకి రాజీనామా అంటే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరితే ఇక్కడ కాకపోయినా పక్క నియోజకవర్గాల్లో అయినా సీట్లు ఇచ్చితే గెలవగలుగుతాము ఈయన ఇన్ఫ్లుయెన్స్తో అనేది ఇప్పుడు వాళ్ళకి వచ్చేసింది దాంతో మరీ ముఖ్యంగా పిండెం దర్బాబు అయితే ఆల్రెడీ నెగోషియేషన్స్ అంటే చర్చలు మొదలెట్టాడని చెప్తున్నారు పిఠాపురంలో ఆయన గెలిచిన పక్క నియోజకవర్గం నాకు ఇచ్చిన పర్వాలేదని కూడా ఆయన అప్పుడే మంత్రాలు సాగిస్తున్నట్టు తెలిసింది అయితే ఇంకా ఈ విషయం మీద జ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమి నిర్ణయం తీసుకోలేదు కానీ ఈ వంగా గీత గారు కూడా అదే ప్రయత్నం మీద ఉన్నట్టు తెలుస్తుంది ఆమె కూడా వైఎస్ఆర్సీపీలో కంటిన్యూ అయితే తనకి రాజకీయ భవిష్యత్తు ఉండదు ఎప్పటికైనా ఈ తెలుగుదేశం జనసేన ఈ కూటం బలపడుతుంది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని పటిష్టపరిచే అంత శక్తి ఆయనకు లేదు ఆయనకి ఆ జాస్ కూడా లేదు ఆయనకు అంత సహనం కూడా లేదు కాబట్టి మనం సర్దుకుని వేరే పార్టీకి వెళ్ళాలనే పరిస్థితి వచ్చింది ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అంటే ఊహించిన షాక్ ఆయన్ని అనుకుంటే ఆయన ఈ పార్టీలో ఉన్న వ్యక్తుల్ని ఎంపీ గతంలో మాజీ ఎంపీని ఒక ఎమ్మెల్యేని లాగేసుకోవటానికి వాళ్ళంతటి వాళ్ళు స్వయంగా వెళ్ళటానికి సిద్ధపడటం అనేది ఆయనకు షాకింగ్గా ఉందని చెప్తున్నారు ఇది అన్ని జిల్లాల్లో జరుగుతుంది కాకపోతే వంగా గీత గనుక గెలిస్తే నేను డిప్యూటీ సీఎం ఇస్తానని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ హామీ ఇచ్చాడు పిఠాపురంలో జస్ట్ బిఫోర్ ఆఖరి మీటింగ్లో అంటే ఇక ప్రచారం ముగిసిపోతుంది రెండు రోజుల ముందు ముగుస్తుంది కదా మా నలభై ఐదు గంటల ముందు ఆ మీటింగ్లో చెప్పాడు మీరు గనక ఈవిని వంగా గీతను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆమె మీ దగ్గరికి మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా మీ మళ్ళీ పిఠాపురం వస్తుందని అంటే ఆమె ఇక్కడికి వస్తుంది అమరావతి నేను మా డిప్యూటీ ముఖ్యమంత్రిని చేస్తాను మంచి మంచి పదవులు ఇచ్చే శాఖలు ఇచ్చి ఆమె మీ మళ్ళీ పిఠాపురం వచ్చేటప్పటికి మా డిప్యూటీ ముఖ్యమంత్రిగా వస్తుందని చెప్పాడు అంటే ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఆమెకు ఆ పదవి ఇస్తారని చెప్తే అన్న పిఠాపురం వాళ్ళు ఆమె గెలిపిస్తారని అప్పటికి ఆయనకు అర్థమైపోయింది అమ్మాయి గెలవలేదు నిజానికి ఆమె చాలా సీనియర్ లీడరు గతంలో రాజ్యసభలో వచ్చేసింది తెలుగుదేశంలో కూడా ఆమె పనిచేసింది అట్లాంటి వ్యక్తి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు గేట్లు కూడా తాకనివ్వం అసెంబ్లీలని శబ్దాలు చేశారు సవాళ్ళు ఇసిరారు ఎవరెవరు రోజా గారు ఆయన నాని కొడాలి నాని ఇట్లాంటి వాళ్ళకు చాలామంది కానీ ఆయన గేట్లు ముట్టుకోవటం కాదు గేట్లు పగలగొట్టుకుని ఆయన పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఇరవై రెండు సార్లు గెలుచుకుని వచ్చాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ అన్ని గెలిచిన పోటీ చేసిన అన్ని గెలిచాడు వీళ్ళు నేను నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తా అని పదకొండు స్థానాలు గెలిచేటప్పటికి చాలా కష్టమైపోయింది ఇవాళ ఈయనకన్నా డబల్ బలంలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థానంలో ఉన్నాడు ఈయన ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా రాలా ఈ విధంగా ఎవరైతే చూసి అయితే నవ్వాడో ఆయన ముందే కాలు జారి పడ్డాడు ఈయన పడి నవ్విని నాపచేనే పడింది అని ఆయన ఏం బ్రహ్మాండంగా ఉంటే ఈయన పరిస్థితి నానాటికి దిగజారిపోయిన పరిస్థితి పరిస్థితికి వచ్చింది కాబట్టి ఆయనకి ఎక్కడ నిద్రపోనిస్తుంది పవన్ కళ్యాణ్ గురించి ఆయన వ్యక్తిగతంగా ఆయన భార్యల గురించి ఎంత అసభ్యమైన పదజాలంతో కామెంట్లు చేశాడు ప్రజలందరూ కూడా ఆయన ఏహ్యంగా చూశారు ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి ఆడపిల్లల గురించి ఇలా మాట్లాడతాడు అని కానీ ఇవన్నీ కూడా మూల్యం ఆయనే చెల్లించుకున్నాడు ఎన్నెన్ని తప్పులు చేశాడో ఇప్పుడు అంటున్నాడు కదా శిశుపాలుడి తప్పుల్లాగా ఆయన చంద్రబాబు ఆయన వెయ్యి తప్పులు చేసి ఆయన ఫలితం అనుభవిస్తున్నాడు కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని గురించి లెక్క పెట్టి అది కూడా అసహనంతో వెళ్ళి ఢిల్లీలో నిరసన చేయటానికి వెళ్తే అక్కడ ధర్నా చేయటానికి అక్కడ కూడా ఏమి ఎవరు పట్టించుకోవాలా అలాంటి అవమాన భారంతో బాధపడుతున్న వ్యక్తికి ఇవాళ సొంత పార్టీ వాళ్ళని కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ వైపు ఆళ్ళంతటి వాళ్ళు వెళ్తున్నారు ఈయనేం ఆహ్వానించలా పవన్ కళ్యాణ్ గారికి ఏం అవసరం లేదు వంగా గీత కానీ పెండెం దర్బాబు కానీ వీళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళకి వాళ్ళు వెళ్తున్నారు అయినా కూడా ఆయన సంయమనం పాటిస్తున్నాడు ముద్రగడ పద్మనాభం గారు వాళ్ళ అమ్మాయి కూడా పార్టీలో ఎన్నికల ముందు కూడా జరటానికి వస్తే కూడా ఆయన చేర్చుకోలేదు అమ్మ మీ నాన్నగారు నా మీద సవాళ్ళు ఇసిరాడు ఇప్పుడు మీ కుటుంబంలో ఏదో నేను చిచ్చు పెట్టానని కాబట్టి వాళ్ళ నువ్వు వచ్చి చేరితే మీ నాన్నగారికి ఇబ్బందిగా ఉంటుంది నాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది ఆ తర్వాత నేను గెలిచిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత సగ్గ మీరు మీ నాన్నగారి ఇంటికి దగ్గరే మనం కలిసి మాట్లాడదాం అన్నాడు అంతలోకి అసలు ఆయన నా ఇంటికి రావద్దనే చెప్పేశాడు వాళ్ళ అమ్మాయిని అంటే ముద్రగడ పద్మనాభం గారు ఇది ఎందుకు చెబుతున్నానంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఎవరిని చేర్చుకునే అవసరం లేదు ఎవరిన చేట్టానికి వస్తే కూడా కళ్ళు ముర్చుకుని చేర్చుకునే సందర్భం కూడా కాదు ఎందుకంటే ఆయన ఈ కూటమిలో భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి ఎవరిని చేర్చుకోవాలి చేర్చుకోవద్దనేది వాళ్ళ సబ్ ఇతర కూటమి సభ్యులతో కూడా మాట్లాడి ఆయన నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అమ్మ అంకిత మన వీక్షకులు కూడా నమస్కారం